मनमे मनमनि मन मन मनुमनि 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 मननमेना मनमेना मुनिनेमिना मौनि मौनि मनमुना मौनमे। ముందుగా ఈ పద్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనమే మనమందరము, మనమని శాశ్వతం కాదని మనమన బుద్ధి హెచ్చరిస్తున్నా, మనుమని 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 పౌత్రునికి పౌత్రునికి పౌత్రుని తన తర్వాత తరాల 7 తరాల గురించి మన నమ్మేనా తాపత్రయ పడడమేనా కాదు అని దీని అర్థం. మనమేన మామ మనమేన మామ అంటే మన మేన మామ అయిన చంద్రునికి మామను మామగారైన దక్ష ప్రజాపతిని మునునేమిన పూర్వం శిక్షించిన మౌని మౌని మునీశ్వరుడికి మునీశ్వరుడైన మునులలో అగ్రగణ్యుడైన శివుని మౌనమే మౌనంగా మనమున మనస్సునందు ధ్యానించటే మేలు అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మరాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు అని దీని భావం. ఎంతో లోతైన జన్మరాహిత్యాన్ని భావం చెడకుండా మోక్షపదమైన మకారంతో మలిచారు. తెలుగు భాష గొప్పదనం ఎంత అని చెప్పగలం, మాధుర్యాన్ని ఆస్వాదించడం మినహా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది కదా తెలుగు యొక్క గొప్పదనం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.